ఏం గొప్పనైనా మనం వాల్యూస్ లేకపోతే ఈ బాడీకి వాల్యూ ఏముంది, ఈ జన్మకి వాల్యూ ఏముంది చెప్పు. అయ్యో అయ్యో అయ్యో, ఏం మనిషి నానా, ఎందుకు నేను అంత కష్టం ఏమొచ్చింది? అమ్మ నాన్న గొడవల వల్ల అప్పుడు అనుకున్నాను వాళ్ళిద్దరిని కలిపి నాకు అలవట్లేదు వాళ్ళిద్దరు కొట్టుకుని. అవి ఈగో సంబంధం, నువ్వు అర్థమైతు. అయితే దాని కాకుండా అండి, నేను ప్రస్తుతానికి లోక జ్ఞానం అయితే కొద్దిగొప్ప తెలుసుకున్నా, కానీ మీలాగా ఉండాలని నాకు కూడా అనిపించింది అండి. అసలు నాకు ఇవన్నీ ఏమొద్దు, ఉండిపోవాలనిపించింది. నాన్న నాన్న, మీ దగ్గర ఏమైనా అవకాశం ఉందండి నాకు? ఒకళ్ళు దేనికోసమని కాదు, మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయా చదువుకొని కొంచెం? సంతోషంగా సంతోషంగా, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు నాన్న, సంతోషంగా. ఎందుకంటే నీకు ధర్మం, దేశం, దైవం ఈ మూడిట్ల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా నా దగ్గర ఉండొచ్చు. అంతే నాన్న, అంతమించి ఏం లేదు. మన జీవితానికి కావాల్సింది ఏంటి? మన వలన 10 మంది సంతోషపడాలి, 10 మంది జ్ఞానం పొందాలి. ఇంతకంటే ఏం కోరుకోవట్లేదు నేను. అయ్యా కాదు నాన్న, పర్పస్ ఏంటి? ఇప్పుడు క్యాబ్ పిలిచాము, ఈ అబ్బాయి కృష్ణ, దేని పిలిచాము? మనతో సెల్ఫీ తీయడానిక? సెల్ఫీ తీతే దిగచ్చు, కానీ మనం దింపాలి కదా. అలాగే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? మనం ఎందుకు వచ్చాము? నిన్న రాత్రి ఉపన్యాసంలో అదే చెప్పాను నేను. అల్లిదే నమ్మనే, ఇల్లు బంది సొమ్మనే అంటే ఏంటి? నేను చెప్తానులే దాని అర్థం ఏంటంటే, దాని అర్థం మా ఇల్లు అక్కడుంది, మా ఇల్లు అక్కడుంది, నేను ఇక్కడ ఊరికే వచ్చాను అని పురంధరదాసులు వారు చెప్తారు. అక్కడుందంటే ఏంటి? వైకుంఠము అని. కాబట్టి మనం అందరం కూడా వచ్చిన చోటికి వెళ్ళే వరకు ఈ కష్టం ఉంటుంది, మనసుకి ఇబ్బంది ఉంటుంది, శరీరానికి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు నేను ఒకరింట్లో ఉన్నాను కదా, చాలా మంచి ఆయన, వారు వాళ్ళ అమ్మగారు నేను నాకు ఇచ్చిన రూమ్ పక్కనే ఉన్నారు. ఆవిడ పాపం అల్జీమర్స్, అల్జీమర్స్ అంటే తెలుసా? అంటే మతిమరుపు. 74 ఏళ్ళు ఆవిడ ఏదో వాళ్ళ అబ్బాయిని, కోడల్ని గుర్తుపడుతుందంట. అంటే మనలో లేదు, ఇంకా చిన్నపిల్ల అనుకో, ఇంకా చిన్నపిల్ల కదలలేదు. ఆవిడంతా ఆవిడ ఏం చేసుకోలేదు, వాళ్ళే అసిస్టెంట్లే స్నానం చేయించి అలాగా. అంటే ఏంటి, మన జీవితం ఎప్పుడైనా ఏదో విధంగా ముగిసిపోతుంది, కానీ ఒక పర్పస్ఫుల్గా ముగియాలి. అది అంతే, అది అది ఏదో ఇప్పుడు సినిమా డైలాగ్ అయినా ఒక మంచి డైలాగ్ ఏంటంటే, మై ముంబైకు ఆయా, ఇక్కడ ఏదో బతకడానికి, ఏదోలా బతికేయడానికి రాలేదు అంటాడు కదా. అలా మనం కూడా ఊరికే ఏదోలా అయితే బతికేయకూడదు. దేశం, దైవం కోసం బతుకు ఉత్తమం. ఇదేమీ లేకుండా బతికితే ఆ బతుకు బతుక? అది నాయనా, నేను ఫోన్ పెట్టేస్తాను, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. నువ్వు